हाय फ्रेंड्स, वेलकम टू निहारिका विलेज होम। ఈరోజు మ్యాటర్ ఏంటంటే, నన్ను చిన్నప్పటి నుంచి చాకేడు మా తాత, ఆ తాతని మీకు పరిచయం చేస్తాను। ఇప్పుడు మత్తనకైతే ఏం చేస్తున్నాడు చూద్దాం వెళ్ళి। ఒక నిమిషం ఫ్రెండ్స్, మా నిహారికి ఏం చెప్తాను అనుకుంటుంటే, మా నిహారికి మొత్తం ముగ్గురు తాతయ్యలు, ఒక తాతయ్య చనిపోయాడు, పెద్ద తాతయ్య, రెండో తాతయ్య ఏడుగొండల తాతయ్య, మూడో తాతయ్య బోస్ తాతయ్య, ముగ్గురు తాతలు అన్నమాట, ఒక తాత మూడు చనిపోయాడు। ఇప్పుడు రెండో తాతని మూడో తాతని మీకు పరిచయం చేయడానికి నిహారిక చూస్తుంది। ఇప్పుడు వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తుంది, తాతయ్య గారు ఏం చేస్తున్నారు చూద్దామా? హలో తాతా, తాతా తాతా పిలు, తాతా కూర్చో, తిన్నా అన్నమా, ఇదిగో మా తాత చిన్నప్పటి నుంచి నన్ను జాకెడి తాత। తాత పేరు ఏడుకొండలు। ఏడుకొండ తాతయ్య, నాయన పేరు యేసదమ్మ। చూడండి ఫ్రెండ్స్, నిహారిక వాళ్ళ నాన్నమ్మ యేసదమ్మ, నన్ను చిన్నప్పటి నుంచి చాకిన వాళ్ళు ఏడుకొండ తాత, యేస నాయనమ్మ। నాకు ఇదిగో ఏందో తెచ్చింది చూడేడా మజ్జిగ। హాయ్ చెప్పావా మా ఛానల్కి? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్। ఇదే ఫ్రెండ్స్ నిహారిక వాళ్ళ, చూడండి ఫ్రెండ్స్, ఖాళీగా ఒక క్షణం కూడా ఉండకుండా పని చేస్తున్నాడు చూడండి। కష్టపడాల్సిన టైంలో కష్టపడ్డాడు, సంపాదించిన టైంలో సంపాదించాడు, ఇంకా కష్టపడుతున్నాడు చూడండి। అంటే వాటర్ పడుతున్నాడు పాపము, ఏ పని చూడండి, ఆకడ అసలు ఖాళీగానే ఉన్నాడు, ఏదో పని చేస్తూనే ఉంటాడు। కింద వాతావరణం నీళ్ళు, అదే తొట్టి కడిగారు, దానికి అమౌంట్ పెట్టే తొట్టి కడగలే, ఇంకా కడగాల, ఆ తొట్టిగో కడిగి పడుతున్నాడు చూడండి। చూసారా ఫ్రెండ్స్ ఎంత ఓపిక, అడిగేసాడు। అదిగో మా నాయనమ్మ వస్తుంది చూడండి, దా నాయనమ్మ ఆనందంటుంది। తాత ఊరు విశేషాలు ఏంది? ఊర్లో పింఛను కరెక్ట్గా వస్తుందా? ఆ వ్యవసాయానికి డబ్బులు వేశారా? జగన్ ప్రభుత్వం, ఆయన జగన్ గారు బాగా చేస్తున్నారు అయితే? చూడండి ఫ్రెండ్స్, తాతయ్య ఎంతో మొత్తం ఆయన ఉన్న ఏరియాలో, ఆయన ఉన్న ఊర్లో వరకు అందరికీ ప్రభుత్వం సంబంధించిన అన్ని పథకాలు కానీ డబ్బులు కానీ అన్నీ అందుతున్నాయంట తాత। బిడ్డ ఎక్కడ ఉన్నా చల్లంగా ఉండాలా, సీఎం జగన్ గారిని ఆశీర్వదిస్తున్నారు। అది ఫ్రెండ్స్ చూసారా, మరి మిగతా ఏరియాల గురించి తెలియదు, నేనున్న ఏరియాల మటుకు అన్ని కరెక్ట్గా అంతున్నాయని చెప్పి చెప్తున్నాడు తాతయ్య। అన్ని విధాలు ఇక్కడ జరిగినట్టు అన్ని అన్ని దగ్గర జరుగుతాయి, జరిగినట్టు చేస్తాడు ఆయన। అది ఫ్రెండ్స్ తాతయ్య చూడండి, వాటర్ ఎట్లా పడుతున్నాడు, ఒక్క క్షణం కూడా తీరిక ఉండదు తాతయ్యకి, అంటే తీరుకుండదు అంటే ఆయన ఇప్పుడు ఈ వయసులో ఆయన చేసే పనులు ఆయన చేస్తాడు అనమాట, ఆయనకి మించిన పనులు వయసులో ఉన్నప్పుడు చేశాడు, సంపాదించాడు, బాధ్యతలన్నీ బిడ్డగా అప్పచెప్పాడు చూడండి। మనమైతే ఈ కాలంలో మనం అయితే చేయగలమా? చెప్తా అగ్రిగోల్డా, చెప్తా అగ్రిగోల్డ్ డబ్బులు మిస్ అయ్యాయి అంటారా ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మందికి అన్ని చోట్ల చాలా మందికి మిస్ అయ్యాయి, అవి దగ్గర దగ్గర తాతయ్యలో ఒక 5 లక్షలు 6 లక్షలు కట్టారు, అవి కూడా రాలేదంట పాపం. ముగ్గురు మనవరాళ్ళకి అంటే ముని మనవరాళ్ళకి మ్యారేజ్ పెళ్ళికి ఎంతో వస్తే ఉపయోగపడతాయి కదా, అక్కడ దాచిపెట్టుకున్న డబ్బులు అయ్యి అగ్రిగోల్డ్ వాళ్ళు డబ్బులు చాలా ఇబ్బంది పడ్డారంట, అవి ఇంకా రాలేదంట, అందలేదంట, కానీ ఇచ్చారని చెప్పారు, కానీ వీళ్ళకి మటుకు అందలేదు. అది ఫ్రెండ్స్, దీని మీద ప్రభుత్వం వారు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఏంటి చిన్నప్పటి నుంచి బాగా దగ్గర తాత, చాలా బాగా చూసుకున్నాడు తాతయ్య పాపం, వయసులో ఉన్నప్పుడు తాతయ్య, ఇప్పుడు తాతయ్య ఏం చేస్తున్నాడు లేదో భోజనం చేస్తా తాతయ్య,
ఇప్పుడు తాతయ్య హాయ్ చెప్పు. మా హాయ్ ఛానల్కి హాయ్ చెప్తా తాతయ్య. హాయ్ నిహారిక విలేజ్ హోమ్ ఛానల్ అందరూ చూడమని చెప్తా తాతయ్య. నిహారికా విలేజ్ హోమ్, హారికా విలేజ్ హోమ్ నిహారికా విలేజ్ హోమ్ అందరూ చూడండి. ఓకే తాతయ్య. ఏం తాతయ్య ఇది? ఏంటి గింజలు? కోళ్ళ గింజలు కోళ్ళకి. తాతయ్య ఇప్పుడు కరోనా టైం కదా, కరోనా టైంకి మా చూసే మా వీడియోస్ చూసే వాళ్ళకి ఏం చెప్తావు? బయటికి రాకుండా జాగ్రత్తగా వాళ్ళు, కరోనా వస్తుంది కదా, అవునవును, లోపల లోపల ఉంటా జాగ్రత్తగా ముసుగులు వేసుకొని జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అది కరోనా వచ్చి బాధలు పడింది మన నేను. అవును తాతయ్య, ఇప్పుడు ఒకవేళ మనం ఒకరే బయటకు పోయినా కూడా అది ఒకవేళ మనకు అంటుకుంటే ఇంట్లో వాళ్ళందరికీ మళ్ళీ వస్తుందిగా. అది ఫ్రెండ్స్ మా తాత ఏం చెప్తున్నాడంటే, ఎవరు బయట తిరగకండి, అత్యవసరం అయితే బయటికి రండి, లేకపోతే బయటికి రావద్దు అని చెప్తున్నాడు తాతయ్య. ఆ తాతయ్య ఇప్పుడు ఏం చేస్తున్నావు? మా తాతయ్య కోల్డ్ తాతడు ఫ్రెండ్స్, చూడండి చిటికేసి పిలిచాడంటే మొత్తం ఎలా వస్తాయో. బాగా మొత్తం పెద్ద కుటుంబం సాగాడు తాతయ్య. ఎంత కష్టపడ్డాడు, చేశాడు, చాలా కష్టపడ్డాడు, ఈ వయసులో ఇంకేం మొత్తం చేస్తాడు పాపమో, చేసిన రోజులు చేశాడు చేశాడు. తాత. ఇప్పుడు ఏంటంటే తాతయ్య ఉదయం లేంగానే తాతయ్య ఏం చేస్తాడు ఏంటి అనేది మనకు చెప్తాడు. ఓకేనా? కోళ్ళకి మేత తాత నా తీవ్రండి. మా యూట్యూబ్ వాళ్ళకి ఇక్కడ నువ్వు ఉదయం లేచి ఏం చేస్తావు, నీ పని ఏంటి, బర్రెలు ఎక్కడ కట్టేస్తావు ఏంటి అనేది ఒక రూపా పరిచయం చేయి తాత. గవర్నమెంట్ వారు ఆ కమ్మలు ఎందుకున్నాయంటే బరిగోడ్లకి గవర్నమెంట్ వారు ఏదైనా బరిగొడ్డు మిస్టేక్ అయితే 30 ఏళ్ళు లెక్కన ఇన్సూరెన్సు ఇస్తారు అని చెప్పి కొట్టిపోయారండి. అది ఫ్రెండ్స్ ఎందుకంటే గబక్కన ఏదన్నా గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే అబ్బర్లు ఏదన్నా ఇదైనా ఒకవేళ ఏదైనా జరిగితే దానికి గవర్నమెంట్ వాళ్ళు 30 ఏళ్ళు చెల్లిస్తామని చెప్పేసి ఆ కమ్మలు బర్రెలకి చెవులకు కొట్టిపోయారనమాట అది చెప్తున్నాడు. అయ్యో అక్కడేమో గొర్రెలు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడేమో గొర్రెలు ఇక్కడంతా గొర్రెలు కట్టేస్తారు తాత. అవి కూడా లేవు, పొలానికి వెళ్ళి ఉన్నాయి. కోడ గూళ్ళు అయ్యేవాళ్ళు 3 గూళ్ళు అండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకో కుటుంబం వచ్చింది. ఇంకా ఉన్నాయి రావాల్సినవి. కన్స్ట్రక్షన్ తోటి మేపాలి జాగ్రత్తగా, లేపితే పలిచి వేస్తాయి గుడ్లు ఇవ్వగలిగితే, అది మేత పెట్టకపోతే వేస్తాయి. అవును, వాళ్ళకి సపరేట్గా బోన్లు చేయించాడు ఇట్లా అనమాట. వర్షం వచ్చిన తడవకుండా పట్టు కట్టాడు. బాతులు ధరుతున్నాడు తాత. బాతులు ధరుతుందా? కోడు ధరినట్లేదు, కోడు ధరినట్లేదు, బాతులు ధరినట్టుందా? ఏం తాత ఒక గూడు కట్టేసావా? గూడు కట్టేసాను. చూడండి ఫ్రెండ్స్, మా తాత తాళం కూడా తయారు చేసే వాటికి లోపల కోళ్ళు వెళ్ళిపోయినాయి. ఇంకో కుటుంబాన్ని కూడా జాగ్రత్త చేశాడు. కొన్ని కోళ్ళు పైన చెట్టు మీద ఎక్కిస్తాను.
కుందు బాగా మొన్న కాడు కుందు బాగా వచ్చి చట్టం బాగా వచ్చింది అన్నీ వచ్చినాయా వచ్చినాయి వచ్చినాయి రాకపోయినా వచ్చినాయి ఏమవా మొన్న ఏమైంది మొన్న పుంజు పోగొట్టాడా పుంజు ఒకటి రెండు పెట్టలు డబ్బులు 20 రూపాయలు కొనుక్కొచ్చాడు ఒక్కదాన్ని రబ్బరాడు అందుకోసమే బాగుంటుంది కానీ తింటే బాగుండదు చూసారా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాలి దీపం మా బాబు బాధ్యత కట్టడుతుందో మొన్న అటే పోగొట్టేవు ఇప్పుడు జాగ్రత్తగా చూడుకు అన్ని వచ్చినా లేదని అడుగుతుంది చూసారా టామీ తాతయ్య ఇదిగోండి టామీ తాతయ్య ముద్దుగా తాత ముద్దుగా పెంచుకుంటాడు ఏ టామీ చూడు నిద్రపోతుందండి చూడదంట మీ సైల అలిగింది సరేనా మూడో తాత భోష్ తాత అంటే దిగ్గో ఆయనే ఇప్పుడు బాడీ బిల్డర్ ఏం చేస్తున్నావు తాత బాహుబలి పని అయిపోయింది హాయ్ చెప్తా హాయ్ చెప్పు ఏం తాత రోజు ఎట్ట గడిచింది ఏంది మా యూట్యూబ్ ఛానల్కి ఏమైనా చెప్తా ఏముంది నాయన నేను చెప్పేది అందరూ బాగుండాలా మనము బాగుండాలా అందులో మనం ఉండాలా సూపర్ సూపర్ చూడండి ఫ్రెండ్స్ మా తాత అందరూ బాగుండాలా మనము బాగుండాలా అందులో మనం ఉండాలా అది చిన్న మాట చెబుతాను ఏం తాత అది పల్లెటూరు ఎగతాళి చేస్తున్నారు కొంతమంది పల్లెటూరు పిల్లకాయలే కదా పట్టణాలే అవును తాత అవును కరెక్ట్ తాత అట్లా చెప్పారు అటువంటిది పల్లెటూరునే పల్లెటూరునే ఏం లేదు ఫ్రెండ్స్ తన తాత చెప్పేది ఏంటంటే పల్లెటూరుని కొంతమంది ఎగతాళి చేస్తున్నారంట పల్లెటూరు బిడ్డలే కదా పట్టణాలు అటువంటిది పల్లెటూరుని తిట్టాం మన కన్న తల్లిదండ్రులు తిట్టుకున్నట్టు కదా అని తాత చెప్తున్నాడు తాత ఇంకేం చెప్పేది ఉందా ఇంకా చెప్పేది ఏముంది రాజ్యానికి రాజు ఇది ఈరోజు మ్యాటర్ మా తాతని పరిచయం చేయాలనుకున్నాను పరిచయం చేసేసాను నా వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గంట సమయం మటుకు కొట్టండి కొట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ తాతయ్య బాయ్ చెప్పు బాయ్ బాయ్ థ్యాంక్ యూ తాతయ్య